చిత్తూరు మండలం కేపిపాలెం సౌత్ గ్రామంలో 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం 21.08 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం 14.95 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణాలకు శంకుస్థాపనలు కేపిపాలెం బీచ్ నుండి చిన్నమైనవాని లంక బీచ్ వరకు జెడ్పీ సాధారణ నిధుల నుండి 1.4 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్ నిర్మాణానికి మూవ్ చేసి శంకుస్థాపన చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు నర్సాపురం శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు రేప 8వ తారీఖున ప్రతి గ్రామంలో కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతూ ఉన్నాం ఎందుకంటే దేవంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించబోతూ ఉన్నాం చాలా మందికి ఇంకా ఒకళ్ళు ఇద్దరు నాకు ఇళ్ల స్థలం రాలేదండి లేదు నాకు పెన్షన్ రాలేదండి నాకు కార్డ్ లేదని గాని చాలా మంది మాట్లాడుతున్నారు ఒకటే ఈ ప్రభుత్వ ఉద్దేశం సాచురేషన్ గా అర్హుడైనటువంటి లబ్ధిదారు ప్రతి ఒక్కరికి కూడా అందాలన్నది ఈ ప్రభుత్వ ఆలోచన పార్టీలు లేవు కులాలు లేవు మతాలు లేవు ఒకటే ప్రతిపాదిక పేదవాడు అయితే చాలు అర్హుడైతే చాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలన్నది ప్రభుత్వ ఆలోచన దీనికి అనుగుణంగా మరి ఒక్కొక్క లబ్ధిదారు ఎంపిక 5-6 సార్లు కూడా వడపోతగా కార్యక్రమం చేయటం జరిగింది మరి ఇంకా కూడా ఎవరైనా ఒక లబ్ధిదారు నేను మిగిలి ఉన్నాను అని అంటే ప్రతి ఒక్కడు కూడా అప్లికేషన్ పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హుడైతే అర్హుడని అర్హుడు కాకపోతే ఎందుకు అర్హత లేదో కూడా మనం రిటర్న్ గా ఆ లబ్ధిదారుకి తెలియజేస్తాం ఇంకా ఎవరన్నా నేను మిగిలి ఉన్నాను ఒకళ్ళు ఇద్దరు మేము అర్హత కలిగి ఉన్నాము నాకు రాలేదండి లేకపోతే వాలంటీర్ తీసేశారండి లేకపోతే మా విఆర్ఓ తీసేశాడండి అవుట్ సైడ్ రాలేదు అన్నా కూడా ఈ 8వ తారీఖు అయిపోయిన తర్వాత ఇది నిరంతర ప్రక్రియ దీని ఎవరో కూడా అపోహలు పడవలసిన లేదు మీరు లబ్ధిదారుడు అర్హుడు అని తెలిసి అకారణంగా తీసినట్టు అయితే మీరు మళ్ళీ అప్లికేషన్ గ్రామ సచివాలయంలో పెట్టుకోవచ్చు లేదు స్పందనలో పెట్టుకుంటే మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ వారికి అర్హుడైతే స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గాని ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏ స్కీమ్ అయినా కూడా ఇదే రకంగా వర్తించేటువంటి కార్యక్రమం జరుగుతుంది దీని గురించి ఎవ్వరూ కూడా ఆందోళన పడవలసిన లేదు మరి పెన్షన్ గాని కార్డ్ గాని మీరు దరఖాస్తు చేసినటువంటి 2-3 రోజుల్లోనే ఇచ్చేటువంటిగా ఈ ప్రభుత్వం నిర్ణయం చేపట్టడం జరిగింది